కాలమానం ప్రకారము నీ యొక్క పరిస్థితి ప్రకారము నిర్ణయించిన నిర్ణయం ప్రకారము మీరు తప్పనిసరిగా ఈ లోకయాత్ర ముగించాలి తప్పదు అయితే నా యందు ఎవరైతే విశ్వసిస్తారో వారు చనిపోయినను బ్రతుకును అని చెప్తాడు ఆయన అనగా బ్రతికి ఎవరైతే విశ్వసిస్తారో మననటికని చనిపోడు అనగా ఆయన ఇచ్చిన జీవం ఏంటంటే నరకానికి వెళ్ళకుండా నిత్యము ప్రభుతో జీవించడానికి ఏర్పాటు చేసినటువంటి జీవితం అమేన్ అదే నిత్య జీవం కనుక నీవు నేను ఎవరంటే యేసుక్రీస్తులో నిత్య జీవాన్ని సంపాదించుకున్నటువంటి దేవుని బిడ్డలం అమేన్ హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా ఇదిగో నిత్య జీవం కొరకై ఈ లోకానికి ఇస్తున్నటువంటి నా శరీరము నా శరీరాన్ని ఈ లోకానికి ఇచ్చేస్తున్నా ఏమి ఇచ్చేస్తున్నావు శరీరాన్ని ఇచ్చేస్తున్నా ఏంటి ఆ శరీరము దేవుని చిత్తము ఏంటి ఆ శరీరము దేవుని యొక్క వాక్యము ఏంటి ఆ శరీరము దేవుని యొక్క వాగ్దానము కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ దేవుని యొక్క వాక్యములను విశ్వసించినప్పుడు చదువుకొని ఆ వాగ్దానం నాకు స్వతంత్రించుకున్నాను అని ఎప్పుడైతే నమ్ముతావో ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించావో ఆ విశ్వాసము ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందుకునే ఉన్నావు ఆమేన్ హల్లెలూయా ప్రేమన దేవుని బిడ్డలారా మీకందరికీ యేసయ్య పరిశుద్ధ నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ 16వ ఎపిసోడ్కి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాను ప్రత్యక్ష గుడారం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కనుక అందరూ కూడా కుటుంబాలతో కూడాను మీ స్నేహితులతో కూడాను దయచేసి అందరూ టీవీ ముందుకు వచ్చి మరి ప్రత్యక్ష గుడారం యొక్క బైబిల్ క్లాస్లో మీరందరూ పాల్గొనాలని జ్ఞాపకం చేస్తున్నాను అలాగే మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రేక్షకులు వీక్షకులు అందరూ కూడా దయతో కొంతసేపు మీరు మాతో కూడా కలిసి దేవుని మహింపరచాలని దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ మహోన్నతుడ నీకు వందనములు స్తుతులు స్తోత్రములు నిన్ను ప్రత్యక్ష పరిచేటువంటి గుడారము నీవేనని ఈరోజు ప్రభువా మాకు మళ్ళీ మరొక తరుణం ఇచ్చి నీ వాక్యములో ఉన్నటువంటి మర్మములు తెలుసుకుంటుకు పరిశుద్ధాత్మదేవ నీ అభిషేకం మాకు అనుగ్రహించమని నిన్ను నడిపింపు అనుగ్రహించమని నీ జ్ఞానం మాకు అనుగ్రహించమని నీ చేతులకి సమర్పించుకుంటూ ఆశీర్వదించమని కృపగల హస్తాలకి సమర్పించుకుంటూ తండ్రి ప్రేక్షకులను వీక్షకులను మా సంఘస్థుల అందరినీ ప్రభువ మీరు ఆశీర్వదించమని నీ చేతులకి సమర్పించుకుంటూ ఆది అంతము నీవే నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మరొకసారి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను మనమందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకముతో నడిపింపుతో జ్ఞానముతో ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను మనము ప్రత్యక్ష గుడారం గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మొదటి నుంచి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేంటంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్నవన్నీ కూడా నిర్మాణము కానీ వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఇంక ఉన్నటువంటి ప్రతిదీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ శక్తిగల దేవుడు అనేటువంటి దాన్ని ఆ యొక్క ప్రత్యక్ష గుడారము అణువణువున అది నిరూపిస్తూ ఉంది ఆ విషయాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం అందులో అటువంటి ఇవన్నీ కూడా వస్తువులుగా కనిపించినప్పటికీ అది సజీవమైన దేవుని యొక్క సాక్ష్యముగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రయత్నంలో మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకుంటూ ముందుకు సాగిపోతున్నాం మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించబడినటువంటి మరి ముఖ్యమైనటువంటి 5 విషయాలు నేను జ్ఞాపకం చేశాను మొదటిది ధర్మశాస్త్రము రెండవది యాజకత్వము మూడవది అర్పణలు లేక బలులు నాలుగవది పండుగలు ఐదవది ప్రత్యక్ష గుడారం ఈ 5 విషయాలు ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కనుక మనము ఈ ప్రత్యక్ష గుడారము ఎందుకు మనము స్టడీ చేయాలి వై షుడ్ వి స్టడీ ద ట్యాబెర్నకల్ ఆఫ్ గాడ్ ఎందుకు మనము ఈ ప్రత్యక్ష గుడారాన్ని మరి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం మనం ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు దాన్ని మనం మననం చేసుకోవాలి అనేటువంటిది నేను 10 అంశాలు నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఈ 10వ అంశములో మనము ముందుకు సాగిపోతున్నాం మళ్ళీ నేను ఒకసారి ఉటంకిస్తాను అదేంటంటే పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో అన్నీ కూడా భౌతికంగా అది చెప్పబడి నూతన నిబంధనలో అవి ఆత్మీయంగా నెరవేర్చబడి ఉన్నాయి కనుక పాత నిబంధనలో జరిగేటువంటి భౌతికమైనటువంటి కార్యాలు ఉన్నాయి అవి నిజం అంతకంటే గొప్ప నిజం ఏంటంటే అది ఆత్మీయంగా నెరవేర్చబడుతున్నదనేది గొప్ప నిజం కనుక ఈ రెండు నిజాలే ఈ అబద్ధాలేం కావు రెండు నిజాలు ఇట పాత నిబంధనలో భౌతికమైన విడుదల మనం చూస్తాం కొత్త నిబంధనలో నూతన నిబంధనలో మనం ఆత్మ సంబంధం అనేటువంటి రక్షణ కూడా పాప క్షమాపణ కూడా పాపం నుంచి విడుదల కూడా మనం చూస్తాం కనుక భౌతికంగా చెప్పబడి నూతన నిబంధనలో ఆత్మీయంగా నెరవేర్చబడినది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉదాహరణకు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం అందులో మొట్టమొదటిది కొట్టబడినటువంటి బండ స్మిటన్ రాక్ ఆ బండ క్రీస్తుని అపోస్తలుని పౌలు కొరింథీయ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాల్లో చెప్పబడి ఉంది మనం చదువుకున్నాం రెండవది మనము ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నట్టు అంటే
మన్నా మన్నా అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నాం. అనగా ఆ పాత నిబంధనలో ఆహారముగా కురిపించబడినది, నూతన నిబంధనలో జీవాహారముగా మనకు అనుగ్రహించబడినది. ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ యోహాను సువార్త 6వ అధ్యాయముల నుంచి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలను నేను మీతో పంచుకున్నాను. మరొకసారి మనము యోహాను సువార్త 6వ అధ్యాయము గమనిద్దామండి. ఎందుకంటే నేను 46-47 వచనాలు చెబుతూ ఆ దినాన్న అనగా 15వ ఎపిసోడ్లో మనం ముగించుకున్నాం. మళ్ళీ కొంత వాక్యము చదువుకుంటూ ఇంకా కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయములో నుంచి 47వ వచనం, విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయిరి, దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకం నుంచి దిగివచ్చిన జీవాహారం ఇదే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య లోకానికి జీవము అనుగ్రహించబడినట్లు ఆయన శరీరం ఇస్తున్నాడట. ఆయన శరీరం ఇస్తున్నాడు, దాని అర్థం ఏంటంటే ఆయన ఏ బలి అర్పణ చేయబోతున్నాడో, ఏ విధంగా ఆ శరీరాన్ని లోకమంతటి కొరకు బలి అర్పించబోతున్నాడో ఆ విషయాన్ని చెప్తున్నాడు. కానీ అక్కడున్నటువంటి శిష్యులు చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నట్టుగా మనము మిగతా వచనాల్లో మనము చదువుకుంటాం. కనుక అక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని లోక పాప క్షమాపణ కొరకు ఆయన శిలువలో బలి చేస్తున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో నా శరీరమే మీకు జీవాహారము, నా శరీరమే నీ మీకు జీవాహారం ఇస్తుంది అంటే, వాళ్ళు లిటరల్గా ఏం తీసుకున్నారంటే అక్షరార్థంగా తీసుకొని ఆయన మనకు మాంసం పంచి పెడతాడు, ఆయన శరీరం కోసిస్తాడు అని అనుకుంటున్నారు. అది కాదు, ఆ సిలువలో ఆయన బలి చేసేటువంటి ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లోకమంతటికి గొప్ప ఆశీర్వాదం, లోకమంతటికి జీవం, లోకమంతటికి ఈ బలే ఒక జీవాహారం, అనగా ఆత్మ సంబంధముగా జీవించుటకు జీవాహారం అయి ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శరీరాన్ని మనము బల్ల ఏర్పాటు ద్వారా లేక మనము యూకరిస్టు ద్వారా మనం తెలుసుకుంటాం, అనగా ప్రభు రాత్రి భోజనం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కప్పుడు మనం పాస్టర్ గారు ఇదిగో రొట్టె యేసు యొక్క శరీరము అన్నప్పుడు, ఆ రొట్టె విరిచినప్పుడు మనం ఏమనుకుంటామంటే నిజంగా యేసు యొక్క శరీరం మనం తింటున్నాము అనేటువంటి భావన మనలో ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నా యొక్క శరీరము తినమని అని కాదు, కానీ ఆయన ఏదైతే బలి చేశాడో ఆ బలిని అంగీకరించమని చెప్తున్నాడు. కనుక నువ్వు అంగీకరించడమే ఆ ఆత్మీయ దృష్టిలో నువ్వు భుజించడం. కనుక భుజించడము అనేది అంగీకరించడము, అనగా ఆయన చేసిన బలిని నువ్వు అంగీకరించడం, యాక్సెప్ట్ చేయడం. ఎస్, ఐ యాక్సెప్టెడ్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. అవును, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పడం అన్నమాట. కనుక మనం రొట్టె స్వీకరిస్తున్నామంటే అవును, యేసు యొక్క బలిని నేను అంగీకరిస్తున్నాను, నా పాప క్షమాపణ కొరకే నేను అంగీకరిస్తున్నాను అని చెప్పడం. ఆ యొక్క రక్తము, ఆ యొక్క ద్రాక్షరసము నిదర్శనంగా ఉంది. దాని అర్థం ఏంటంటే మనము విశ్వసించుచున్నాం, అవును నేను దానిని విశ్వసించుచున్నాను, యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకు రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడు అనే విశ్వాసము నాకున్నది అని మనము ఆ ద్రాక్షరసం స్వీకరించడం ద్వారా మన విశ్వాసాన్ని తెలియజేయటం. కనుక ప్రేమని తినబడ్డారా, రక్తం అనగా రక్తము కాదు, మాంసం అనగా మాంసము కాదు. కనుక రొట్టె ఆయన మాంసానికి గుర్తు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన బలికి గుర్తు. ఈ యొక్క ద్రాక్షరసము ఆ బలిని విశ్వసించడానికి ఏర్పాటు చేసినటువంటి ద్రాక్షరసం ఆయన రక్తానికి గుర్తు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన యొక్క బలిని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి, ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. కనుక ఈ రెండు మనకు జరుగుతూ ఉండాలి. మన జీవితంలో ప్రతి క్షణము అంగీకరిస్తూ ఉండాలి, ఆయన విశ్వసిస్తూ ఉండాలి. అలాగే మన జీవితంలో ఆయన యొక్క జీవాహారమై ఉన్నాడు కనుక మనము జీవములో కొనసాగించవచ్చు, కొనసాగుచు పోవచ్చు. 52వ వచనంలో యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. అక్కడ కొంత అండర్స్టాండింగ్ లేక దాన్ని అర్థం చేసుకోలేక
కొంత అక్కడ ఒకరికొకరికి వాదన జరుగుతా ఉంది. కొందరేమంటే లేదు ఆయన ఆయన శరీరము తినమన్నాడు అంటే అది ఎట్ట తినిస్తాడు శరీరం అని కొంతమంది ఇలాగా వాళ్ళకి వాదోపవాదాలు వచ్చి వారిలోనే వాళ్ళు కాస్త తర్జన భర్జన జరుగుతూ ఉన్న పరిస్థితి అక్కడ రాస్తూ ఉన్నాడు. యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననేయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. అనగా అనేకులు యేసును వెంబడిస్తూ ఉన్నారు, అనేకులు యేసు శిష్యులుగా మరి గుర్తించబడుతున్నారు. కనుక అది నాన్న యేసు ప్రభు మాట చెప్పినప్పుడు వారిలోనే వారికి ఒక అనుమానం వచ్చేసింది. కాబట్టి మనం చూస్తామండి ఇక్కడ వారు చాలామంది కూడా ఈయన మాంసము తినమని చెప్తున్నాడు, ఆయన శరీరాన్ని తినమని చెప్తున్నాడని చాలామంది వెళ్ళిపోయినట్టుగా మన కింద వచనాల్లో చూస్తాం. చూడండి, కావున యేసు ఇట్లనను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. కనుక ఆయన శరీరము తిని అంటే ఆయన ఏదైతే శిలువలో మన కొరకు బలి చేస్తున్నాడో ఆ యొక్క జీవాహారాన్ని ఆయన బలిని మనం అంగీకరించాలి. ఏ విషయంలో ఆయన పాప క్షమాపణ కొరకు ఆయన శిలువ రక్తం కార్చాడో ఆ విషయాన్ని మనం విశ్వసించాలి. కనుక అంగీకరించడము విశ్వసించడము ఎక్కడైతే జరుగుతుందో అక్కడ యేసు యొక్క క్షమాపణ యేసు యొక్క రక్షణ అక్కడ సార్థకమవుతుంది, అక్కడ మనం సంపాదించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని నా శరీరం అనగా మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అని అక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు. ఆ విషయాన్ని ఆయన ఇంకా విపులీకరిస్తూ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, ఎవరైతే నన్ను అంగీకరించి ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడే నిత్య జీవము గలవాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆయన శిలువలో చేసినటువంటి బలియాగాన్ని నువ్వు అంగీకరించాలి, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అంత మాత్రమే కాదు, యాక్సెప్ట్ చేయడం మాత్రమే కాదు దాని యందు విశ్వాసం ఉంచాలి. అవును, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయాడు ఎస్ అంటే కాదు, ఆయన నా కొరకు చనిపోయాడు అనేటువంటి విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడే మనము నిత్య జీవము గలవారము అనగా నిత్యము జీవించుటకు పరలోక రాజ్యంలో దేవునితో కూడా ఉండేటువంటి ఆ నిత్య జీవాన్ని మనము పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, అంత్యదినమున నేను వానిని లేపుదును, అంత్యదినమున నేను వానిని లేపుదును అనగా ఇక్కడ ఒక విషయము మరణాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. అనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అది మరణానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే యేసు క్రీస్తు వలన దేవుని యొక్క కృపావరం ఏంటంటే మనకు నిత్య జీవము. అనగా ఎలాగ నిత్య జీవము, ఎప్పుడైతే అయ్యా నేను పాపం చేశాను నేను మరణ పాత్రుడును నేను నరక పాత్రుడు అయితే స్త్రీలో నువ్వు చేసినట్టు బలియాగాన్ని నేను అంగీకరిస్తున్నాను, అంత మాత్రమే కాదు దాని అందు నేను విశ్వసిస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు చెప్తున్నావో అప్పుడు ఈ పాప మరణముల నుండి నీవు జీవంలోనికి దాటి ఉన్నావని మరి అక్కడ రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, కనుక 5వ అధ్యాయంలో యోహాను సువార్త 4వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. నీ దేవుని యొక్క కృపావరం ఏంటంటే నిత్య జీవము. ఎప్పుడు నిత్య జీవము, ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయనే నిజమైనటువంటి ఆహారము, ఆయన పితరులు తిన్నటువంటి మన్నా కాదు, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము మన్నా వేరే, యేసుక్రీస్తు ప్రభు వేరే. ఆమేన్, హల్లెలూయా. ఆయన జీవాహారము చనిపోయినట్టు కాదు, చనిపోయేది ఏంటంటే మన్నా తిన్నవాళ్ళు, యేసును అంగీకరించిన వాళ్ళు విశ్వసించిన వాళ్ళు వారు చనిపరిక వారు సజీవులుగా నిత్యము జీవించే కృప ఆయన అనుగ్రహించాడు. అదే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఎవరైతే నా యొక్క శరీరము తిని అనగా నన్ను అంగీకరించి ఎవరైతే నా రక్తము తాగి అనగా నా యందు విశ్వసించి ఉంటారో వారిని అంత్యదినం నేను లేపుతాను అంటున్నాడు. అనగా పునరుద్ధానంలో వారికి స్థానం ఉంటుంది. అనగా ఎప్పుడైతే పునరుద్ధానులు అవుతారో అప్పుడు మనం పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఉంటాము. ఇది ఈ లోక సంబంధము అయినది కాదు, ఈ జీవము లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధం ందమైనది అని అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తూ నేను లేచినట్టే నేను వారిని కూడా లేపుతానటువంటి ఒక పునరుద్ధాన సందేశము ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. అనగా ఇది నిజము అబద్ధమని కాదు కానీ శాశ్వతమైనది. అనగా యేసును అంగీకరించడం అనేది శాశ్వతమైనది, యేసును విశ్వసించడం అనేది శాశ్వతమైనది. కనుక ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తునందు నువ్వు విశ్వసించావంటే అది శాశ్వత కాలమైన రక్షణలోకి నేను తీసుకెళ్తుంది, అది తాత్కాలికమైనది కాదు అన్నటువంటి విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడైతే మన పితరులు మన్నాను తిని అక్కడే చనిపోయారు, అది శాశ్వత కాలం వారు జీవించలేకపోయారు, అక్కడే వాళ్ళు చనిపోయారు, మరణము సంభవించింది. కనుక వారు తిన్నటువంటి లేక భుజించినటువంటి ఆహారము అది శరీర సంబంధమైనది,
శరీర సంబంధమైన కనుక వారు శరీరంతోనే నశించిపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి ఈ ఆహారము అనగా శిలువలో కార్చినటువంటి లేక శిలువలో ఆయన శరీరాన్ని అప్పగించుకున్నటువంటి ఆ బలియాగము శాశ్వతమైనది. అది ఎవరైతే విశ్వసిస్తారో దాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు శాశ్వతంగా జీవిస్తారు అన్నటువంటి గొప్ప సందేశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ప్రేమ నా దేవుని బిడ్డలారా. ఎందుకంటే నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయము. అనగా నిజమైనది అన్నప్పుడు అర్థం ఏంటంటే శాశ్వతమైనది అనేటువంటిది మనం నేర్చుకోవాలి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. అనగా ఎప్పుడైతే దేవుడు మనలో ఉంటాడో మనము ఆయనలో ఉంటామో అక్కడ నిత్య జీవం అనేది మనలో ఉంటుంది, మరణం అనేది ఉండదు. అక్కడైతే వారు మన్నా తిన్నారు అయినా వారు చనిపోయారు. అయితే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి యేసును అంగీకరించిన వాడు ఎప్పుడు కూడా ఈ నరకం అనేటువంటి రెండో మరణంలో పాల్పొనడు. అది మనకు కుదరదు, మనకు అది దరిచేరదు. అది దేవుడు మనకిచ్చే నిత్య జీవము, శాశ్వతమైన జీవమని ఇక్కడ మళ్ళీ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక జీవముగల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. నా మూలముగా జీవించును అనగా తండ్రి ఏ రీతిగా అయితే జీవించుటకు యేసుకు ఆయన అధికారం ఇచ్చాడో అలాగే యేసు మనకు కూడా అధికారం ఇస్తున్నాడు సజీవులుగా ఉండడానికి. కనుక ప్రేమనే దేవుని బిడ్డరా, ఈ మన్నా అనేది పాత నిబంధనలో శరీర సంబంధముగా చెప్పబడి లేక భౌతికంగా చెప్పబడి నూతన నిబంధనలకు వచ్చేకి యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారముగా మనకు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కనుక ఈ పాత నిబంధన భౌతికముగా చెప్పబడి నూతన నిబంధన ఆత్మ సంబంధంగా నెరవేర్చబడుతుంది. ఇప్పుడు చెప్పండి, మీకు ఆశ ఉండొచ్చు ఏమని, ఆ రోజు వాళ్ళు మన్నాను తిన్నారు కదా, మనం కూడా మన్నా తింటే బాగుంటుంది అని చెప్పేసి ప్రభువా మాకు మన్నాను ఇవ్వు ప్రభువా అని అడగచ్చు మీరు. నిజమే, బుర్రకు ఒక ఆలోచన వస్తుందండి. నేనేం చెప్తానంటే నీకు ఆ మన్నా తిని చనిపోయారా బాబు, నేను చావుకుండాట్లు మీరు పరలోకం నుంచి జీవాహారం నేనే, మీరు చావకుండా వచ్చి దిగివచ్చిన ఆహారం నేనే, నన్ను మీరు మీరు అంగీకరించండి నన్ను విశ్వసించండి అని చెప్తే ఇప్పుడు కొత్తగా అనేక మంది ఏం చేస్తారంటే ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఆ రోజు మన్నా కురిపించావు కదా, ఈరోజు నాకు కూడా కురిపించు, నేను కూడా మన్నా తినాలి. ఆమెన్. అంతే, నువ్వు మన్నా కురిపిస్తావా కురిపేవా? అదేంటంటే, ఆ మన్నాను తిని వాళ్ళు చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు తినడం ఎందుకంటే సావడానికేనా, లేకపోతే నిత్యజీవంగా నువ్వు జీవించాలనే దేనికోసం అడుగుతున్నావు? నువ్వు ఏదైతే అడగలేదో అదే దేవుడిని కనికరించాడు. నువ్వు పరలోకం నుంచి నాకు ఆహారం కావాలని అడగల, నేను అడగల, ఊరు అడగల, కానీ దేవుడే ఆయన ఈ లోకానికి దిగివచ్చి నేనే జీవాహారము, మీకోసం పరలోకం నుంచి దిగివచ్చిన జీవాహారము నేనే అని ఆయన నిత్య జీవాహారం మనకి ఇస్తుంటే ఇది కాదు ప్రభువా నాకు అల్లా మనా ఈ ప్రభు అంటావా? అలాగే ప్రభువా ఈ ద్రాక్షరసం కాదు నాకు అల్లా ద్రాక్షరసము నువ్వు చెప్పావు, నువ్వు చేసావు చూసావా కానా వివాహంలో ఆ ద్రాక్షరసం కావాలి ఇప్పుడు. అనగా మనం అడిగే దాంట్లో కూడా ఒక భావం ఉండాలి, ఒక అర్థం ఉండాలి. ఏదంటే అది అడిగితే ప్రభు అంటాడు మీకేది అవసరం అదే ఇస్తారంటాడు. ఒక్కొక్కసారి అదే జరుగుతుంది కూడా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, మన జీవితంలో అది మన్నా కాదండి, మన్నా కంటే ఆహారము అది గొప్పది, అది పరలోకం నుంచి దిగివచ్చిన జీవాహారము నేనే అని ప్రభు చెప్పినప్పుడు ఆ ఆహారాన్ని ఎలా భుజించాలి, ఎలా భుజిస్తే మనకు అది జీవమై ఉంటుంది అని. కనుక మనం ఈ ఆహారం తింటే శరీరానికి బలం వస్తుందేమో కానీ మన ఆత్మకు బలం రాదు. అలాగే యేసుక్రీస్తు నందు నీవు ఆ బలియాగాన్ని ఎప్పుడైతే నువ్వు మరి అంగీకరిస్తావో అది నీ ఆత్మకు బలము, నీ ఆత్మకు క్షేమము, నీ ఆత్మకు సమాధానము, నీ ఆత్మకు క్షమాపణ. కనుక నీకు నాకు అవసరమైంది ఏంటంటే ఆయన చేసినటువంటి బలియాగాన్ని నువ్వు అంగీకరించడం అనేది చాలా ప్రాముఖ్యము. కనుక ఇది పరలోకముల నుంచి వచ్చినటువంటి మన్నా కాదు, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారము, చనిపోవడానికి కాదు ప్రతి ఒక్కరు బ్రతకటానికి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఇది పరలోకముడి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను. మళ్ళీ అక్కడ మనం చూస్తే 58వ వచనంలో కూడా అదే మాట రాయబడి ఉంది, ఎల్లప్పుడూ జీవించును. అది ఎలాగా,
అది నీకు అసాధ్యం నాకు అసాధ్యం కానీ యేసయ్యకు సాధ్యం ఆమేన్ హల్లెలూయ యేసయ్యకు సాధ్యం నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అనగా ఎప్పుడైతే నువ్వు ఆ యేసు చేసినటువంటి ఆ బలియాగాన్ని అంగీకరించావో ఆయనని విశ్వాసం ఉంచావో నీవు నిత్యజీవిగా మారిపోయావు అనగా నిత్యజీవం నీకు అనుగ్రహించబడినది అనగా దేవుడిచ్చే నిత్యజీవాన్ని నువ్వు స్వతంత్రించుకున్నావు కనుక ఎల్లప్పుడూ జీవించును నా యందు విశ్వాసం ఎల్లప్పుడూ జీవించును అనేటువంటి మాట కనుక మనం ఇప్పుడు ఇలాగ కనిపిస్తున్నాం ఎందుకో తెలుసా ఈ యొక్క శరీరం ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ బలహీనతలు ఈ రోగాలు ఈ బాధలు ఈ వ్యాధులు ఉంటాయి ఎప్పుడైతే ఈ శరీరం నుంచి మనం విడుదల పొందుతామో అప్పుడు నిత్యము జీవించుచున్నటువంటి ఆ దేవుని యొక్క మహిమ శరీరము మనకి ఇవ్వబడుతుంది అప్పుడు ఈ మరణం అనేది దీని జోలికి రాదు దీన్ని తాకదు దీన్ని ముట్టదు దీన్ని పట్టుకోదు కనుక ఈ మరణం అనేది దీని మీద పెత్తనం చేయడానికి వీల్లేదు శరీరమునంత కాలము మరణము దీని మీద ఉండడానికి పెత్తనం చేయడానికి అవకాశం ఉంది అయితే ఈ శరీరం ఎప్పుడైతే మనము వదులుతామో ఆ పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆ దేవుని చేత కట్టబడినటువంటి శరీరం ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడు ఈ మరణం అనేది ఆ శరీరానికి రాదు కనుక నిత్య జీవం అనేది ఆ రీతిగా నెరవేర్చబడుతుందని యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు కనుక మనం ఏం చేస్తాము ఇప్పుడు ఆ పితృలు తిన్నటువంటి ఆ మన్న కురిపి అడగకూడదు మనం దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ కూడా లేదు అంతకంటే జీవాహారాన్ని అవసరమైనది మనకు పరలోకం నుంచి దేవుడు తీసుకొచ్చినటువంటి ఆ జీవాహారము దేవుడు మనకిచ్చి ఉండగా మనం తిరిగి శాపగ్రస్తమైనటువంటి పితరులు చేసినటువంటి పనిని మనం చేయకుండా మనం జాగ్రత్త పడాలి కనుక అందుకని అపొస్తలుడు పౌలు చెప్తాడు అవన్నీ కూడా దృష్టాంతముగా రాయబడి మనకు బుద్ధి కలుగుటకై ఈ రోజుల్లో ఈ రోజుల్లో మనకు అవి వాక్యాలు మనకు గుర్తొస్తున్నాయి గుర్తు చేస్తున్నాయి అని మరి ఆయన చెప్తాడు పదో అధ్యాయంలో కొరింథీయుల పత్రిక పదో అధ్యాయంలో ఆయన మాట చెప్తాడు అది దృష్టాంతముగా రాయబడ్డాయట అక్కడ జరిగాయి అవి మన బుద్ధి తెచ్చుకోవడానికి మనం వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోవడానికి అవన్నీ రాయబడ్డాయి కనుక అదే చేయడానికి కాదు అదే కావాలని కోరుకోవడానికి కాదు అలాంటి చేయొద్దు అని అక్కడ చెప్తాడు ఒకసారి మనము ఆ వాక్యాలు మనం చదువుదాం కొరింథీయుల పత్రిక మొదటి పత్రిక పదో అధ్యాయం వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహార్థికులై ఉండకుడి మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమనే 23,000 మంది కులిరి మనము ప్రభువును శోధింపకై ఉందుము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి మీరు శనుగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను ఆమేన్ నౌ దీస్ థింగ్స్ హ్యాపెన్ టు దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బట్ దే వర్ రిటర్న్ డౌన్ ఫర్ అవర్ ఇన్స్ట్రక్షన్ అన్ హూమ్ ద ఎండ్ ఆఫ్ ద ఏజెస్ హెస్ కమ్ వారికి జరిగినాయి అవి మనకు జరగాలని కాదు అలాంటివి కోరుకోవద్దు అంటాడు అలాంటివి కోరుకోవద్దు అలాంటివి మనము చేయకూడదు వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి నౌ దీస్ థింగ్స్ టుక్ ప్లేస్ యాజ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ దట్ వీ మైట్ నాట్ డిజైర్ ఈవిల్ యాజ్ దే డిడ్ వారు చేసినటువంటి అపరాధములను మళ్ళీ మనము చేయకుండడానికి ఇవి మనకు గుర్తుగా రాయబడ్డాయి కనుక మనము ఇలాంటివి మనము ఆ మన్నా ఈ మన్నా ఒకటే అని చెప్పకూడదు అలాగే జీవాహారమైన యేసుని పాత నిబంధనలు ఉన్నటువంటి మన్నాతో పోల్చడానికి వీల్లేదు అది ఛాయ ఇది నిజం అది గుర్తుగా చెప్పబడింది ఇది నిజంగా వచ్చేసింది కాబట్టి నిజం వచ్చేసిన తర్వాత అది ఛాయని ఎవరు అడగరు ఎవరు కోరుకోరు కనుక ఛాయ ఛాయే నిజం నిజమే కనుక నిజం వచ్చిన తర్వాత ఛాయకి విలువ ఉండదు ఇక అసలు దానికి నీడకే అసలు దానికి పరపతే ఉండదు ఇక కనుక ఆ నిజమే వచ్చేసిన తర్వాత ఆ జీవాహారమే వచ్చేసిన తర్వాత ఇక మన్నా గురించి ఎవరు అడగరు ఆమేన్ హల్లెలూయా కనుక ఆ జీవాహారమైన యేసు మన కొరకు మన యొక్క ఆత్మకు జీవము కలుగుటకు ఆయన శరీరాన్ని శిలువలో ఆయన అప్పగించుకున్నాడు శిలువలో అప్పగించుకున్నటువంటి ఆయన శరీరము మనకు జీవాహారము కనుక ఎందుకంటే ఆయన ఎప్పుడైతే అప్పగించుకున్నాడో తద్వారా వచ్చినటువంటి పాపక్షమాపణ మన ఆత్మకు జీవము కనుక ఎప్పుడైతే మన ఆత్మకు జీవమో ఇక నిత్యము జీవించేటువంటి స్థితి అందులో మనకు అనుగ్రహించబడింది కనుక మనం దాన్ని
అంగీకరించాలి, దాన్ని మనము విశ్వసించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా నేను తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా. అలాగే ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడునో వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గురించి సణుగునుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుషు కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూచినట్లా ఏముందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దెన్ వాట్ ఇఫ్ యు వర్ టు సీ ద మ్యాన్ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్ అసెండింగ్ టు వేర్ హీ వాజ్ బిఫోర్. ఇట్ ఈస్ అ స్పిరిట్ హూ గివ్స్ లైఫ్. ద ఫ్లెష్ ఈస్ నో హెల్ప్ ఎట్ ఆల్. ద వర్డ్స్ దట్ ఐ హ్యావ్ స్పోకన్ టు యూ ఆర్ స్పిరిట్ అండ్ లైఫ్. ఈ మాటలు ఎలా ఉన్నాయంటే, ఇది శరీర సంబంధమై చెప్పబడిన మాటలు కాదండి, ఇది ఆత్మ సంబంధంగా చెప్పబడిన మాటలు అని చెప్పేశాడు. కనుక శరీరము తినాలి, రక్తము తాగాలి అనేది మీకు శరీర సంబంధంగా వినపడ్డాయి, అది శరీర సంబంధమైన కాదు, ఇది ఆత్మ సంబంధమై ఉన్నది, ఆత్మనే నీకు జీవమిస్తుంది. కనుక శరీరము నిష్ప్రయోజనము అనగా శరీర సంబంధమైనవి నిష్ప్రయోజనము, ఆత్మ సంబంధమైనవే నీకు ప్రయోజనము. ఆమేన్, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ అనుమానం అంతటికీ ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అనగా శరీరం తినమంటే శరీరం తినమని కాదు, అక్కడ ఆయన ఏం చెప్పాడంటే ఆత్మ సంబంధమైనది నీకు జీవము, హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. యేసు ప్రభు శరీరం తినడం కాదయ్యా, యేసు రక్తం తాగడం కాదయ్యా. అలాగా తినాలి అలా తాగాలంటే ఆయన క్యానిబలిజాన్ని ప్రోత్సహించినట్లు మాంసాహారాన్ని నరమాంస భక్షకులుగా చేసినట్టు అవుతుంది. అది కాదయ్యా, ఆత్మ సంబంధంగా ఆలోచన చేయండి. ఆత్మ సంబంధంగానే ఈ వాక్యాన్ని మీరు స్వీకరించండి. ఆత్మ సంబంధమైన అర్థాలతో దీన్ని మీరు అర్థం చేసుకోండి, ఆత్మ సంబంధమైన భావాలతో దీన్ని అర్థం చేసుకోండి అని ఆయన చెప్పేశాడు. కనుక అది మనకు అర్థం కాకపోతే చాలా మనము పొరపాటు పడుతున్నాం. అదేంటంటే శరీరము కేవలము నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే ఎందుకు మనం స్టడీ చేయాలంటే ఈ ఆత్మ సంబంధంగా మనము ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది. శరీర సంబంధంగా కాదండి. శరీర సంబంధం పక్కన పెడదాం, భౌతిక సంబంధాన్ని పక్కన పెడదాం. అవన్నీ జరిగితే జరిగి ఉండొచ్చు కాక, మన్న వాళ్ళు తినుండొచ్చు కాక, వారు మంచి భోజనం భుజించుండొచ్చు కాక, అది పక్కన పెడదాం. అయితే జీవాహారముగా దిగి వచ్చిన యేసుని ఆత్మ సంబంధంగా ఎలా విశ్వసించాలో, ఆత్మ సంబంధంగా ఎలా ఆయనను మనము మరి అర్థం చేసుకోవాలో, ఆ రీతిగా మనము ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటిని యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినను. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే మన్నా అనే విషయానికి నేను ఇవన్నీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మన్నా అనేది అది భౌతికమైనటువంటి ఆహారము, ఆత్మ సంబంధమైన ఆహారం కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ సంబంధమైన ఆహారము. అది మన్నా తిని చనిపోయారు, యేసును విశ్వసించిన వాడు చనిపోడు అనేటువంటి మాటలు తెలియచేయటానికి పాత నిబంధన భౌతికంగా చెప్పబడింది, అది నూతన నిబంధనలో ఆత్మ సంబంధంగా నెరవేర్చబడి ఉన్నది. కనుక మనము ఇప్పుడు ఆ ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఆత్మ సంబంధంగానే చూడాలి, భౌతికమైన వాటి విషయంలో భౌతికంగానే చూడాలి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇది కూడా భౌతికమే అని చెప్పడానికి వీల్లేదు. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం అర్థమైనకుంటున్నాను, నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది మనము కొట్టబడినటువంటి బండ క్రీస్తు అని తెలుసుకున్నాం. రెండవది జీవాహారముగా ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం కానీ అది మన్నా కాదు అనే విషయం అని తెలుసుకున్నాం. అనగా మన్నా అని చెప్పబడిన మాట జీవాహారముగా నూతన నిబంధనలో మార్చబడినది అని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నేను జ్ఞాపకం చేస్తున్న ఇంకా రెండు విషయాలు ఇంకా మూడు విషయాలు ఉన్నాయి అదేటువంటి ప్యాసోవర్ ల్యాంబ్ ఒకటి అలాగే ద హై ప్రీస్ట్ ఒకటి అలాగే ద టాబెర్నకల్ ఈ మూడు విషయాలు మీకు తెలియజేయాలని ఉంది దేవుని చిత్తమైతే నెక్స్ట్ 17వ ఎపిసోడ్ లో ఇంకొద్దిగా కవర్ చేసుకుందాం కనుక ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది యేసుక్రీస్తు మన్నా కాదు మన్నాను కురిపించినటువంటి సృష్టికర్తన దేవుడు కనుక ఆయనకి మన్నాని పేరు పెట్టడానికి వీల్లేదు అందుకనే మీ పితరులు మన్నా తిని చనిపోయారు నేను ఆ మన్నా కాదు నేను ఆహారము జీవాహారము నేను పరలోకం నుంచి దిగి వచ్చాను అది తింటే దాన్ని స్వీకరిస్తే దాన్ని అంగీకరిస్తే మీరు నిత్యము జీవిస్తారు నిత్యజీవము కొరకై నేను ఇచ్చేటువంటి ఆహారం అని చెప్పాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఇదిగో ప్రభువా నిజమైన ఆహారము నీవే జీవాహారము నేనే అని చెప్పావు ఇక నువ్వు తప్ప మాకు మా ఆత్మకు జీవము లేదు నువ్వే నిన్ను అంగీకరిస్తేనే మా ఆత్మకు జీవము లేకపోతే మా ఆత్మకు మరణం కనుక మేము మరణ అవస్థలో ఉన్నాము నరక అవస్థలో ఉన్నాము నరకానికి వెళ్ళే వారముగా ఉంటున్నాము ఎప్పుడైతే మేము ప్రభువా నీ బలిని సిలువలో నీవు చేసిన బలిని అంగీకరించామో ఎప్పుడైతే నీ నామములో విశ్వసించామో అప్పుడు మాకు రక్షణ అనుగ్రహించబడినది మా పాపములు క్షమించబడినవి మా ఆత్మ మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నది కనుక నీకు స్తుతులు స్తోత్రములు ఎవరైతే ఇంకను ప్రభువా నిన్ను విశ్వసించలేదో అనేకమైనటువంటి అనుమానాలతో ఉన్నారో వారికందరికీ జవాబు దొరికినదని వారందరూ కూడా నీ అందరి విశ్వాసం ఉంచుటకు అయా కృప చూపించమని మా సంఘస్థులను ఆశీర్వదించండి అలాగే ప్రేక్షకులు వీక్షకులు కూడా దీవించమని నిశ్చితమైతే ప్రభువా ఇంకొక ఎపిసోడ్లో మేము కలుసుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. మన పరమ తండ్రిన దేవుని యొక్క ప్రేమైన కృపైన సమాధానం మనకు మన కుటుంబాలకు పరిచర్యకు సదాకాలము తోడై కాపాడునుగాక ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.